ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయేమో అనే అనుమానంతో చెప్తున్నా. అనుమానమే లేకపోతే ఈ విషయం దగ్గర వేరే విషయం ఉండేది, అది వేరే విషయం. కాబట్టి ఆ విషయం గురించి ఆలోచించకుండా ఈ విషయం గురించి ఆలోచించాలని నా మనవి. ఈ చిత్రం చూసి మీలో ఎవరికైనా పిచ్చి వస్తే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మీరు చూసే ముందు ఎక్కువగా ఆలోచించి చూడడం మంచిది. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితం మాత్రమే. ఎవరిని ఏ ప్రాంతాన్ని కానీ ఇంకా దేనిని కానీ ఉద్దేశించి తీసింది కాదు. ముఖ్యంగా ఎవరి మనోభావాలు దెబ్బతీయటం మా ఉద్దేశం కాదు. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళకారుడు మా రావణాసురుడు. ది రావణ ఫిలిమ్స్. స్విచ్ ఆఫ్. ఏంటి లోపల నుంచి లవ్ సాంగ్స్ వస్తున్నాయి? ఖాళీ అయిన లవ్ సాంగ్స్ ఎండే. ఒక తపమైనది నీ ధ్యానమి వరమైనది ఎన్నాళ్ళైనా ఉంది లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నారే పటి అడియాసల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే. నా వయసు ఒక వాదైనది నా వరకు ఒక వరదైనది నా మనసు ఒక నావైనది ఆ వెలుగులో. నా వయసు ఒక వాదైనది నా వరకు ఒక వరదైనది నా మనసు ఒక నావైనది ఆ వెలుగులో. ఉండండి అన్నది చెప్పి మీ ఇద్దరు అంత తెలుస్తా. కృష్ణ కళ్యాణ్ ఎక్కడుండు? లోపల ఉండు. అన్నా 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 ఏమేంద్రా? అన్నా మీ చెల్లిని ఒక లవ్ చేస్తున్నాడన్నా. ఎవరు రావాడు? అన్నా వెంకటేష్ మీ చెల్లి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారన్నా. మీ ఇంట్లోనే ఉన్నారన్నా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? కొత్త బిల్డింగ్ ఆడి రమ్మన్రా, నరికేస్తాను. సరే అన్న, నువ్వు చెప్పినట్టే పిలిపిస్తా. సరే పా అన్నా.
హలో హలో వెంకటేష్. హలో గోపి, చెప్పు. నిన్ను ఖాళీ అని పిలుస్తుండే కొత్త ఇంటి కాడికి. కొత్త ఇంటి కాడికా? ఏమైంది, ఎందుకు పిలుస్తున్నాడు? ఏమో నాకు తెలీదు, నిన్ను రమ్మంటున్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు అన్న. అవునా అన్న, ఎందుకు సీరియస్గా ఉన్నాడో నీకేమన్నా తెలుసా? ఏమో నిన్ను రమ్మన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు, తొందరగా అంటరా? సరే సరే, ఇప్పుడే వస్తున్నా. ఓకే. మీ అన్న ఫోన్ చేశాడు, కొత్త బిల్డింగ్ దానక భయస్తా, ఏం జరిగిందేమో. సరేనా. ఏమైంది గోపి, అన్న పిలిచాడంట? ఏమైంది, ఏం అన్న సీరియస్గా ఉన్నాడంట? ఏమైంది ఏమో తెలియదు వెంకీ, ఉదయం అంట నేను అన్న మండిపోతున్నాడు, పైన పొగలు సగలు తట్టుకోలేక కిందకు వచ్చేసిన. నీ ఇష్టం, ఆల్రెడీ ఆ అబ్బాయిలు అయిపోయినావు, అన్నకాడికి పోతే ఇంక ఫుల్ బాల్ అయిపోతావు. అన్న దగ్గర నుంచి మాట్లాడకుండా దూరం నుంచి మాట్లాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఏంది గోపి నువ్వు చెప్పేది, కామెడీ చేయబాక్ గోపి, నాతో సీరియస్ చెప్పు గోపి. నేను చెప్పే నిజం వెంకీ, నువ్వు నమ్మో నమ్మపో అన్న పైన ఉండు, నేను పిలుస్తుండు. సరే గోపి, ఏమైందో అన్నను పోయి కనుక్కుంటా. ఏమైందన్నా పిలిచావంట, ఏమైందన్నా? ఏంటిరా నీ కట, మా పెళ్ళు నువ్వు లవ్ చేసుకుంటున్నాడంట్రా? ఏంటి కట, ఏంటి విషయం, ఏంటి అన్నా? అన్నా ఎవరు చెప్పారన్నా నీకు? ఏంటి కట, సంతయ్యాలా? అన్నా అన్నా ఈ ఒక్కసారి వదిలేయన్నా, తప్పు అయిపోయిందన్నా, క్షమించన్నా అన్నా, ప్లీజ్ అన్నా, తప్పు అయిపోయిందన్నా, వదిలేయన్నా, చంపై మాకన్నా, ప్లీజ్ అన్నా, ఈ ఒక్కసారి వదిలేయన్నా, ప్లీజ్ అన్నా, నీ కాలు పట్టుకుంటా అన్నా, అన్నా వదిలేయన్నా ఈ ఒక్కసారికి అన్నా, చేపించన్నా అన్నయ్యమ్మా, మా ఇద్దరిని వదిలే అన్నయ్య. చనిపోండి, రాకపోతే నా చేతిలో చచ్చిపోతారు. మళ్ళీ ఏమైందన్నా? అన్నా అన్నా ఏం చేస్తున్నావు అన్నా, వదిలేస్తానన్నావు కదన్నా.
మళ్ళీ ఏమైందమ్మా? నా మూడు మారిపోయారా? వృద్ధని చంపేస్తారా? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, నరికి పెడతా, ఊరుకు ఊరుకు ఊరకరు, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్థానం నీకు చేస్తా, ఇక్కడని ఎరక వేస్తా, ఊరుకు ఊరుకు ఊరకరు, కచ్చి కట్టినంటే నేనే కత్తి గుచ్చకుండానంతే, కచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. నమస్తే అన్న. నా కొడుకు ఊర్లో మోసం చేసా ఉంటే నన్ను మోసం చేయకుండా ఉంటావా? అందుకే నేను చంపేశా. అక్కడెవరో పడిపోయినట్టున్నారే. అమ్మ చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలా? హలో. హలో, ఎవరయ్యా మీరు? లక్ష్మీ వీధిలో కొత్త ఇల్లు కడుతున్నారు చూడండి, మా ఇంటి వాచ్మెన్ మాట్లాడుతున్నాను. ఏమైంది? హలో సార్, ఇక్కడ ఎవరో చనిపోయి ఉన్నారు సార్, మీరు తొందరగా రాను సార్, భయం వేస్తుంది. నువ్వు అక్కడే ఉండు, నువ్వేం భయపడి బాకు, మేము తొందరగా వస్తున్నాం. సరే సార్. ఓకే. సార్, లక్ష్మీ వీధిలో మాట జరిగిందంటే మనం తొందరగా వెళ్ళాలి సార్. సరే పోదాం పా కానిస్టేబుల్. సార్. ఏం సార్ ఇది? ఇదేమైనా పోలీస్ స్టేషన్ లాగా ఉందా ఈ బిల్డింగ్? మనము ఏంది సార్ ఇది? బడ్జెట్ లోట్ అయ్యా, ఏమి చేస్తాం? ఈ బిల్డింగ్ బాగుపడేదిలే, నేను బాగుపడేదిలే, నా జీవితం కూడా బాగుపడేదిలే, నా జీవితం కూడా ఈడే తినేస్తా ఉంటే నేను ఎట్ట బ్రతకాలి ఇంకా? ఏమయ్యా కానిస్టేబుల్ రావా? వస్తున్నామయ్యా. ఏంది సార్ ఇది? దొంగలా గోడలు దూకొస్తున్నాం. తాళం పోయిందయ్యా, ఏం చేద్దాం? కొత్త తాళమైనా కొనచ్చు కదా సార్. బడ్జెట్ లోట్ అయ్యా, ఏం చేద్దాం? వచ్చిన డబ్బులంతా నీ పెళ్ళం నగలకపోతే బడ్జెట్ లోట్ రాకుండా ఇంకేమొస్తుందిరా? తాటికాయ మొహమాడా. మ్యూజిక్ అయినా ఏయనరా. నువ్వేనారా ఫోన్ చేసింది? ఎవరు చంపారా వాణ్ణి? ఏమో సార్, నాకు తెలియదు సార్, నేను ఊరెళ్ళున్నాను సార్, నేను వచ్చే తల్లికి అతను పడిపోయి ఉన్నారు సార్. అవునా, వాడెవడో నీకు తెలుసా?
తెలుసు సార్, కాల్ ఆల్సీ షూర్ సార్. అవునా, సరే అయితే. కానిస్టేబుల్, పైన ఏమైనా క్లూస్ ఉన్నాయో చూసి రాపో. ఓకే సార్. వీడి దగ్గర ఏమన్నా చూద్దాం. పరుసు స్వాహ. ఫోన్ స్వాహ. పైజేబులు ఏమి లేదా? వాచి స్వాహ. ఫాస్ట్ ట్రాక్ వాచి. ఫోను. నిండా పరుసు. అబ్బా, ఈరోజు ఆదాయం బాగుందా? నేను పైకి పోయి చిలాపలు మొత్తమే తీసుంటాడు. ఇది తీసిన దాంట్లో ఒక్క రూపాయి కూడా ఇడు ఈ దరిద్రుడు. సార్ సార్, పైన రెండు సవాళ్ళు ఉన్నాయి సార్. అవునా, ఎవరే ఉంటాయి కానిస్టేబుల్? ఆ సవాళ్ళు నీకేమన్నా తెలుసా? అవును సార్, నాకు తెలుసు సార్. వాళ్ళు ఖాళీ వాళ్ళు చెల్లెలి, ఖాళీ వాళ్ళు శిష్యుడే అంటారు సార్. అసలు ఎవడరా ఖాళీ, ఫోన్ చేయరా వాడికి. సరే సార్, చేస్తాం సార్. నా పేరే ఖాళీరా, నాతో పెట్టుకుంటే ఖాళీరా, నా జోలికి వస్తే మీ బతుకులు ఖాళీ ఖాళీరా. నా పేరే ఖాళీరా. పోడు హలో, ఖాళీ అన్న మాట్లాడేది. మేము 2 టౌన్ పోలీసులు మాట్లాడుతున్నాము. చెప్పు. ఇక్కడ మీ చెల్లెలి మీ శిష్యుడు చనిపోయినారు. ఏంటి, మీ చెల్లెలి మీ శిష్యుడు చనిపోతే నీకు కొంచెమైనా బాధ లేదా? ఏంటి, నువ్వే చంపేశావా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సార్ ఖాళీ ఫోన్ చేశాను సార్, నేనే చంపాను. ఏం పిక్కుంటావు పిక్కుపో అన్నాడు సార్. అవునా, అంత మాట అన్నాడా వాడు? నువ్వు పోలీసులు అని చెప్పావా? పోలీసులు అని చెప్పాక ఏం పిక్కుంటావు పిక్కుపో అన్నాడు సార్. అవునా, ఎంత ధైర్యం ఉంటావు వాడికి? వాడి ఇల్లు నీకు తెలుసా? తెలుసు సార్, నాకు వాళ్ళ ఇల్లు. నేను తీసుకెళ్తాను సార్, రండి సార్. రే, నువ్వు ఎక్కడ ఉంటారా? మళ్ళీ వస్తాం, అంబులెన్స్ తీసుకొని వస్తాం. సరే సార్. సార్, అక్కడ చనిపోయిన వాడి చేతికి వాచ్ ఏమైంది సార్? మనం వచ్చేటప్పుడు చూసి తెలియదు సార్. నేను చూశానే, అలాంటిది ఏమి లేదా? కాదు సార్, నేను నిజంగా చూశాను సార్, వాడి చేతికి వాచ్ ఏమన్నది సార్. అలాంటిది ఏమి లేదు. లేవయ్యా, నువ్వు రావయ్యా నాయన. వేసేసాడు వేసేసాడు, శవం దగ్గర కూడా ఎత్తేసాడు. శవాల మీద చిలగలుతున్నాయా? ఈడొక ఎస్ఐ, నేను ఒక కానిస్టేబుల్, చిన్న బతుకు. కానిస్టేబుల్, ఖాళీ గాడి ఇల్లు ఇదే కదా? ఇదే సార్ ఖాళీ వాళ్ళ ఇల్లు. కరెక్టే సార్, నాకు తెలుసు సార్. సరే కానిస్టేబుల్, వెళ్ళందా. ఏంట్రా ఖాళీ, మీ చెల్లెల్ని మీ శిష్యుని నువ్వే చంపేశావంట? అవునరా, పోలీసు నువ్వే. ఏం పిక్కుంటావు పిక్కోమన్నావు కదా, పేకదమనే వచ్చిన. ముందా కుర్చీలో కూర్చోరా, ఆ బేరం మాట్లాడదాం.
మీ చెల్లెల్ని మీ శిష్యుని నువ్వే చంపేశావంటా? ఏం ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తా. What type of options you giving, sir? నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. నీకు రెండే రెండు అవకాశాలు ఇస్తున్నా. ఒకటి, నేను ఇచ్చిన డబ్బులు తీసుకోమడం, లేకపోతే నా చేతిలో సావడం. ఏది కావాలి నీకు? నాకు కాదు అమ్మ, చంపేదాకా ఎందుకులే, నువ్వు ఇచ్చిన డబ్బులే తీసుకొని అంట. కానిస్టేబుల్ తీసుకో. సరే అన్న, వస్తా. సార్, వాడు మనకి ఇంత డబ్బులు ఇచ్చాడు, వాడు ఏసీబీకి చెప్పి మనల్ని పట్టాడా? ఏంటి, వాడు మనల్ని పట్టిస్తాడా? వాడు మనల్ని పట్టిస్తే ఆ మర్డర్ కేసులో వాడు దొరికిపోతాడు, అందుకనే ఆ లాజిక్తో వాడు మనల్ని పట్టిడ్రా. అర్థమైందా కానిస్టేబుల్? ఇకపా సార్, ఇంత డబ్బులు వచ్చింది నా మమ్మలేను సార్. దాని గురించి బాధపడగాకయ్యా, నీకు ఈరోజు ఫుల్లు పార్టీ. షేర్ ఎలాగో ఏడు, పార్టీ అయినా ఇస్తాను. ఏ డాబాకి వెళ్దాం సార్? డాబాకి ఎందుకేయా, టీ తాగేదానికి. నాకు తెలిసిన టీ షాప్ ఉంది, ఆడ తాగదాం పా. షాప్లో తాగదామా లేకపోతే మా ఇంట్లో తాగదామా? ఎందుకు 5 రూపాయలు దండగా, మా ఇంట్లోనే తాగదాం పా. మావిడ టీ బాగా పెట్టదు కానీ స్టేబుల్. సార్ సార్ సార్, మీకు ఎందుకు లేండి సార్ అంత శ్రమ. ఆ టీ ఎందు మా ఇంట్లోనే తాగుతా. దట్స్ ద స్పిరిట్. నాకు పట్టుకున్న సెండ్రా నువ్వు, తాటికాయ మొహమాడ. ఈ నెలాఖరులో నన్ను నల్లమల్ల ఫారెస్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానిస్టేబుల్. అమ్మయ్యా, శని వదులుతుందిరా నాయ. ఏందో కానిస్టేబుల్, ఏందో అనుకుంటున్నావు? మీరు వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. నా దగ్గరికి నిన్ను ట్రాన్స్ఫర్ చేయించుకున్నా కానిస్టేబుల్. ఒరే దుర్మార్గుడా, ఎంత పని చేసేవారు, ఈ జన్మకు నన్ను వదలవరా?